బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. రంగురంగుల మేడలు, అద్దాల భవనాలు, మంచి ఉద్యోగం, మంచి జీతం, ఏసీ గదులు, పని, ఇక నీ జీవితంలో కష్టాలన్నీ పోతాయి అంటూ ఆశల బతుకులను ఆగం చేస్తారు కొందరు గల్ఫ్ ఏజెంట్లు. ఆశతో పుట్టిన ఊరును, కట్టుకున్న భార్య పిల్లలను వదిలి 4 రాళ్ళు సంపాదించుకుందామని గల్ఫ్ బాట పడుతుంటారు కొందరు. తీరా వెళ్ళాక ఏజెంట్ల అసలు రంగు బయటపడుతుంది. అక్కడ చాలీ చాలని జీతం, అందులోనూ గొడ్డు చాకరి, ఒక్కరోజు పనికెళ్లకుంటే పస్తులుండే పరిస్థితి, రోజుల పాటు కడుపులో అన్నం లేక 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎటు చూసినా చుట్టూ ఎడారిలో అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో మన తెలుగు వాళ్ళు కాలం వెలదీస్తున్నారు. తాజాగా గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి ఏపీకి చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలోని ఎడారిలో నరకం అనుభవిస్తున్నాడు. ఈ వీడియోలో ఉన్న యువకుడి పేరు వీరేంద్ర కుమార్. ఖతార్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 170,000 రూపాయలు తీసుకొని ఓ ఏజెంట్ వీరేంద్ర కుమార్ను ఖతార్కు పంపించారు. దీంతో వీరేంద్ర కుమార్ ఉపాధి కోసం ఈ నెల 10వ తేదీన ఖతార్కు వెళ్ళాడు. ఆ తర్వాత అంటే ఈ నెల 11వ తేదీన సాయంత్రం వీరేంద్ర కుమార్ను సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటెల మధ్య పడేశారు. ఆ ఎడారిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరేంద్ర కుమార్ ఆరోగ్యం క్షీణించింది. అంతేకాకుండా నోట్లో నుంచి అప్పుడప్పుడు రక్తపు వాంతులతో పాటు ముక్కు నుండి రక్తం కారుతోందని వీరేంద్ర కుమార్ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆరోగ్యం ఏం బాగోలేదండి, రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. అలా సెల్ఫీ వీడియోను తన స్నేహితులకు పంపడం ద్వారా ఆ స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. తాను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నానని, ఈ నరకం నుంచి తనను బయటపడేయాలని వీరేంద్ర కుమార్ వీడియోలో అభ్యర్థించాడు. ఎడారిలో సరైన తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నానని వీరేంద్ర కుమార్ తెలిపారు. మరో 10 రోజులు ఇక్కడే ఉంటే తాను చనిపోయే పరిస్థితి ఉందని సెల్ఫీ వీడియోలో తన గోడును వెల్లడించాడు. ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి, 170,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి, 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి, ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మేము నిన్ను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాము, బాధపడకండి అంటూ లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడుతున్నట్లు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే వీరేంద్ర కుమార్ త్వరలోనే ఇండియాకు వస్తారు. మదనపల్లికి చెందిన శివకుమార్ ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి విషయం తెలిసిందే. శివకుమార్ ఈ విధంగా సెల్ఫీ వీడియో తీస్తూ కువైట్లోని ఎడారిలో తాను పడుతున్నటువంటి కష్టాలను ఆ వీడియో ద్వారా తెలిపాడు శివకుమార్. వెంటనే ఈ విషయాన్ని సుమన్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఇమీడియట్గా కొన్ని గంటల వ్యవధిలోనే స్పందించి శివకుమార్ను ఇండియాకు తీసుకొచ్చే విధంగా ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. సో ఇప్పుడు తాజాగా వీరేంద్ర కుమార్ ఘటన కూడా వెలుగులోకి రావడంతో వెంటనే స్పందించినటువంటి నారా లోకేష్ అతన్ని కూడా తిరిగి ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎడారిలో సరైన తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నానని వీరేంద్ర కుమార్ తెలిపారు. మరో 10 రోజులు ఇక్కడే ఉంటే తాను చనిపోయే పరిస్థితి ఉందని సెల్ఫీ వీడియోలో తన గోడును వెల్లడించాడు. ప్లీజ్ నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంటు ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి, రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి, బాత్రూమ్ రావట్లేదండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.